మాతృదేవో భవ. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెలువ భవదీయాంఘ్రులు శివపత్ని శరణొందడే. జగన్మాత, శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెలువ భవదీయాంఘ్రులు శివపత్ని శరణొందడే. అవియే మాకైన శరణము అతను గెలువన్, అవియే మాకైన శరణము అతను గెలువన్, అవియే మాకైన శరణము అతను గెలువన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1206 భాగానికి, ప్రత్యేకించి స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 106 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాత సమస్త జగతాం మధుకైట భారేఖే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రుతజన ప్రియదానశీలే శ్రీవేంకటేశ దయితే తవ సుప్రభాతం. దీనికి వేలూరు శివరామశాస్త్రి గారు ఎంత చక్కని అనువాదాన్ని ద్విపదలో చేశారో చూడండి. పదునాలుగు భువనాల బాలెంతరాల మధుకైట భారాతి మానసావాల లావణ్య సీమ చల్లగమేలు కొమ్ము సురపాలిక నీకు సుప్రభాతము, సురపాలిక నీకు సుప్రభాతము. పదునాలుగు భువనాల బాలెంతరాల మాతహా సమస్త జగతాం అన్నదానికి ఎంత చక్కని తెలుగు అండి. అక్కడ పద్నాలుగు మాటలేదు, ఇక్కడ ఉంటుంది. తెలుగులో అలా ఉండాలి. అన్ని లోకములకు అంటే అన్ని లోకములకు అనే అక్కడ లోకాల అంకె కూడా చెప్పొచ్చు, తప్పి ఉండేది. అంటే తెలుగులో ఎలా చెబితే బాగుంటుందో అలా చేయాలి. ఎందుకంటే ఆయన బాలెంతరాల అనదలుచుకున్నారు జనని అనడానికి. కడుపుతో ఉన్నప్పుడు చూలెంతరాలు అంటారు, ప్రసవించాక బాలెంతరాలు అంటారు. అంచేత జననే అనడానికి తెలుగులో చక్కని మాట బాలెంతరాలమ్మా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, చూలెంతరాలమ్మా ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, ఈ మాటలు ఉంటాయి తెలుగు వాళ్ళకి. అందులో ఆడవాళ్ళకి ఈ మాటలు చాలా నచ్చుతాయి. అసలు మగవాళ్ళకు కూడా బాలెంతరాలు అనగానే వాళ్ళ అమ్మ గుర్తొచ్చేస్తుంది వెంటనే. ఆ మనోహర భావంలోకి, ఆ మమకార భావంలోకి మనుషులను తీసుకెళ్ళిపోయేదే కవిత్వం. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని అంటే అర్థం అది. కావ్యాలాపాలు వినోదం కలిగిస్తాడే రసరమ్య భావాల్లోకి తీసుకెళ్ళిపోతే మనిషిని. అందుకని అమ్మవారు కళాత్మిక కళానాథ. ఆ భావాలు ఎలా ఉంటాయి? కళానాథుడు, కళానాథుడు అంటే ఎవరు? చంద్రుడు. 16 కళలకి నాథుడైన కూడా చంద్రుడేగా. కళలను ఎలవగువాడు చొక్కల కురేయుడు అంటారు అలసాని పెద్దన గారి మనుచరిత్రుడు. కళానాథుడు అంటే చంద్రుడు. అమ్మవారిని లలితాదేవిని చంద్రుడితో చెప్పడం కళానాథ అని. చంద్రుడికి ఎలాగైతే శుక్లపక్షం కృష్ణపక్షం ఉందో, వృద్ధి క్షయం ఉన్నాయో, కావ్యాల్లో కథలు ఎలా ఉంటాయండి? ఆ నాయికా నాయకులు ఆ పాత్రలు అన్నీ కూడా సుఖాలు అనుభవిస్తే, దుఃఖాలు అనుభవిస్తే, వృద్ధిని అనుభవిస్తే, క్షీణతని అనుభవిస్తే, మన జీవితం కూడా అంతే. తట్టుకో తట్టుకో, తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. తట్టుకో తట్టుకుంటే అన్నీ పోతాయి, ఎదిరిస్తే ఇంకాస్త ఎక్కువైపోతాయి. ఏదో బెళ్ళేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఆ బెళ్ళే లలితా సహస్రం, ఆ బెళ్ళే విష్ణు సహస్రం, ఆ బెళ్ళే భగవన్నామస్మరణ, అవే పోతాయి. మనం దాన్ని ఎక్కువ చర్చించకుండా ఉంటే చాలు. చర్చించవలసిన అవసరం లేనప్పుడు ఆలోచించడం కూడా అవసరం లేదని తెలుసుకుంటే చాలు, మనం ఆలోచించడం మానేస్తాం. చాలామంది ఎవరితోనో మహాడిపోయినా ఉండగలరేమో కానీ మనసులు ఆలోచించకుండా ఉండలేరు. ఎంత గొప్పవాళ్ళకైనా తప్పదు. ఆ మనస్సులు కూడా ఆలోచించకపోవడమే రమణ మహర్షి లక్షణం. ఆ వదిలి సంకల్పించడానికి ఎవడున్నాడు ఎక్కడ అన్నాడు ఆయన. దేశానికి స్వాతంత్రం రావాలని మీరు సంకల్పించచ్చు కదండి, సంకల్పించడానికి ఎవడున్నాడు అన్నాడు ఆయన. అది ఆ మహానుభావుడు లక్షణం అంటే అది. స్వాతంత్రం రావాలని సంకల్పిస్తే స్వాతంత్రం వచ్చాక వచ్చిన బాధలకు కూడా ఆ సంకల్పమే కారణం అవుతుంది. మరి అప్పుడు ఆ పాపం ఎవరిది? వచ్చాక ఏమైంది? 70 ఏళ్ల పట్టు ఏం పడుతున్నామండి? బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలం మధ్యదిన చాలామంది ఉంటున్నారు ఇక్కడ. అంటే స్వాతంత్రం రావాలని కోరితే ఆ కోరిక వచ్చినటువంటి దిక్కుమాలిన ప్రపంచానికి కూడా మనమే కారణం అవుతాం. అంచేది కోరిక ఉండదు జ్ఞానాన్ని వాడికి. యోగ శాస్త్రాల్లో చెబుతారు కొన్ని కథలు. ఒక మహాయోగి ఉన్నట్ట, ఆయన ఒక సముద్ర పొడ్డున కూర్చున్నట్ట, తుఫాను వస్తుంది. తుఫానుకి చాలామందికి ఇబ్బంది అవుతుంది కదా, నేను కూర్చుని ఎవరూ అడగకుండానే ఈయన సంకల్పించి తుఫాను ఆగిపోవాలి అన్నట్ట. వెంటనే ఆగిపోయింది ఆ మహాయోగి తపస్సు, ఆగిపోయింది. కానీ దానివల్ల ఏమైందంటే, అప్పుడు తుఫాను వస్తుంది కాబట్టి ఒకళ్ళు జనంతో ఉన్నటువంటి పెద్ద ఓడలో పెడుతున్నవాడు కూడా తెరచాపెత్తాడు. ఆ తుఫాను గాలికి అది వేగంగా పెడుతుంది. ఉన్నట్టుండే తుఫాను ఆగిపోవడం వల్ల ఆ తెరచాపతో సహా ఆ ఓడ డొమ్మా కొట్టింది.
అందులో ఉన్నవాళ్ళు 50 మంది చచ్చిపోయారు. 50 మందిని చంపిన పాపం ఈ యోగికి వచ్చింది. ఇప్పుడు వీడు యోగా రోగా, అది అనవసరంగా వేలాడడం అంటే అది. ఎవరు కోరేరైనా తుఫాన్ అపమానం ఎందుకు ఆపాలి? ప్రకృతి వ్యవస్థలు వస్తూనే ఉంటాయి అలాగ. అంటే ఇప్పుడు అది సంకల్పిస్తే ఇది కూడా అవుతుంది. అందుకే కావ్యకంఠ గణపతి మన స్వాతంత్రం రావాలని తపస్సు చేశాడు. కానీ రమణ మహర్షి నువ్వు ఈ పిచ్చి పనులన్నీ మానేసి నువ్వు తపస్సు చేయి చాలు ఏం కోరకని చెప్పాడు. ఎందుకంటే అది కోరితే దానివల్ల వచ్చే ఫలితాలు కూడా ఈయన కోరిక కారణం అవుతుంది. ఆ పాపం ఈయనదే అవుతుంది. ఎవడు అపహరించాడో స్వాతంత్రం వాడు ఇస్తాడయ్యా, నువ్వు చేస్తే ప్రయత్నం చేసి సంకల్పం దేని కానడా. ప్రయత్నం వేరు, సంకల్పం వేరండి. ఊరికే దాని గురించి మథన పడిపోవడం, సంకల్పించడం ఊరుకొక మథన పడిపోతూ ఉంటాం. ఏమైంది ఇవాళ, ఏమైంది రేపు, ఏమవుతుంది ఈ మొత్తం మథనం. ఏదైనా పని కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పని చేసే క్షణం అయిపోగానే ఆ సంకల్పాన్ని వదిలేయాలి. తక్షణం నమశివాయ నమశివాయ అంతే అయిపోయింది. మళ్ళీ దాన్ని చేసే అవసరం వచ్చినప్పుడు చూసుకుందాం. అందుకే ఆఫీసు విషయాలు ఇంటో చెప్పొద్దు, ఇంటో విషయాలు ఆఫీసులో ఆలోచించవద్దు. రెండు జీవితాలు బాగుంటాయి. ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ పెట్టామో మొత్తం అయిపోయినట్టే కలగా పలకం. అక్కడికి వెళ్ళామంటే ఇది వదిలేయాలి, ఎక్కడికి వచ్చామంటే అది వదిలేయాలి. ఏమైనా కానీ రేపు చూసుకుందాం, బతికి బాగుంటాయి అంతే. అంత మొండిగా ఆలోచించాలి, అప్పుడు జీవితం బాగుంటుంది. అంచేది బాలింతరాలు చూలింతరాలు పదాలు ఉంటే వెంటనే ఆ కళల్లోకి అలా తీసుకెళ్ళిపోతే వృద్ధిక్షయాలన్నీ ఉంటాయి. ఇంకా రకరకాలు ఉంటాయి కళలంటేనే. అంత కళలకు అతీతంగా ఉండగలిగితే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక, ఆ వ్యవహారం వేరే, అది చివరిలో వస్తుంది. అంచేది కళలు ఎప్పుడూ ఇంతే. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ప్రత్యేకంగా, 14 భువనాల బాలింతరాల మధుకైట భారాతి మానసావాల. వక్షో విహారిణి మధుకైట భారేహ వక్షో విహారిణి అన్నదానికి ఈయన చక్కని అనువాదం ఎలా చెప్పారంటే, మధుకైట భారాతి మానస ఆవాల. మధుకైట భారాతి అయిన విష్ణుమూర్తి యొక్క మనస్సు అనే ఆవాలము నుంచి జన్మించినది ఉండదాన్ని ఆవాలముగా చేసుకున్నదాన్ని. ఆవాలం అంటే పాదు, ఆలవాలము ఆవాలము నిలయం. ఆవాలం అంటే నిలయం, ఆలవాలం అంటే పాదు. ఏదో భారతదేశము కడలకు ఆలవాలము అంటారు. ఒక పాదు, పాదులో తీగలు పుట్టినట్టుగా కడలు పుడుతూ ఉంటాయి. అది ఆవాలం అంటే నిలయం, ఆలవాలం అంటే పాదు. పాదులో ఇంకా పుట్టే అవకాశం ఉంది, ఆవాలంలో పుట్టే అవకాశం లేదు, ఉన్నవే ఉంటాయి. అంతే మానసావాల, విష్ణుమూర్తి యొక్క మనస్సే నీ స్థానం. అంచేది విష్ణువును మనం ప్రార్థిస్తే, తన వెంటన సిరి లచ్చి వెంటన వరోధ వ్రాతమున్, దాని వెనకను పక్షీంద్రుడు, దాని వెనకను ధనుక్కౌమోదకి శంఖ చక్ర నికాయంబును, నారదుండు ధ్వజనీకాంతుండునై వచ్చి రుయ్యన వైకుంఠపురంబునం గలుగువారు ఆవాల గోపాలమున్. భగవంతుని ప్రార్థిస్తే ఐశ్వర్యం ఇమ్మని, ధనకనక వస్తు వాహనాలు ఇమ్మని, రక్షణ ఇమ్మని, ఏం కోరక్కల, అన్నీ అవే వస్తాయి. నువ్వు ప్రార్థిస్తుంటే చాలు, ఏమీ కోరకుండా స్మరిస్తూ ఉంటే చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. స్మర్తృగామి అంటారు దత్తాత్రేయుని ప్రత్యేకంగా. స్మర్తృగామి సనువాబతు, స్మర్తృగాని స్మర్తృగామి సనువాబతు అనే దత్తాత్రేయ స్తోత్రంలో ఉంటుంది. స్మరించిన వాళ్ళని ఆయన గమిస్తాడు, అంటే ఆయనలో అక్కడ ఉండిపోతాడు. ఇంకా ఎక్కడ స్మరిస్తుంటే అక్కడే ఉంటాడు ఆయన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిహి అనట్టే, హనుమంతుడు అన్నట్టే అలా ఉంటాడు ఆయన. దేవుడే ఉంటాడు. మనం స్మరిస్తుంటే చాలు, ఇంకేం చేయగల, ఉండమని మళ్ళీ స్మరించక్కల, స్మరించు నేను ఉంటాను అనట. స్మరణే ఉండడం, స్ఫురణ స్మరణ స్ఫురణ. అందుకని దేవుడు ఉన్న చోటకి ఆపదలు వచ్చే అవకాశం లేదు, దుఃఖం వచ్చే అవకాశం లేదు. సైతాన్ రాడు అక్కడికి, ఏ మతం వాళ్ళనే అంగీకరిస్తాడు. దేవుడు ఉన్న చోటకి సైతాన్ రాడు. సైతానే దుఃఖము మాయా కష్టము. దైవస్మరణ అనేది అంత గొప్పది. ఆ నిరంతరం చేసే ఓపిక లేక మనం ఏదో కర్మకాండ ద్వారా దాన్ని సరిపెట్టేద్దామని చూస్తాం మనం, కుదరదు అలాగా. అది తాత్కాలిక ప్రయోజనమే కలిగిస్తుంది. శాశ్వతం కావాలంటే జ్ఞాన మార్గంలో వెళ్లాల్సిందే. అందుకని మధుకైట భారాతి మానసావాలి. ఆవిడ మనస్సు నీకు నిలయము అంటే ఆయన స్మరిస్తే ఆవిడ అక్కడే ఉంటుంది. లావణ్యసీమ చల్లగమేలు కొమ్ము, ఎంత అందంగా ఉన్నావు మా శ్రీస్వామిని శతజనప్రియదానశీలే మనోహర దివ్యమూర్తి. మనోహర దివ్యమూర్తి అనడానికి తెలుగు ఏమిటంటే, మనోహరమైన దివ్యమూర్తి అంటే ఒట్టి డూమువులు తెలుగు అవుతుంది. ఇది అది అనువాదం కాదు, తెలుగు కాదు, ఇది ఒట్టి డూమువులు అనువాదం అంటారు దాన్ని. ఆ విభక్తులు చేస్తే మిగిలినవన్నీ సంస్కృత పదాలే ఉంటాయి. అందుకని అలా అనువాదం చేయలేదు. లావణ్యసీమ నారాయణ చల్లగమేలు కొమ్ము సురపాలిక నీకు సుప్రభాతము సూసు తే. ఆ ద్విపదలో ఏతి కలవాలి కాబట్టి సురపాలిక, దేవతలను సైతం పాలించగలిగేటువంటి నీకు సుప్రభాతం అమ్మా. పాలికలోని మన అంకురారోపణ చేసే పాత్రలను కూడా అంటారు. పాలికలు తీసుకురండి, పాలికలు తీసుకురండి అంటే వాటిలో విత్తనాలు నాటితే మొలకలు వస్తాయి. అంకురార్పణ అంటారు, అంకుర ఆరోపణ వదిన దానికి. కలిపేసి రాకింద పావత్తు పెట్టేస్తున్నాం కానీ పెట్టకూడదు. అంకుర ఆరోపణం అంటే విత్తనం మొలకలు నాటుట, విత్తనాలు నాటితే మొలకలు వస్తాయి కదా, అది ఆరోపణం. ఆరోపణం అంటే నాటడం.
నాటింది మొలుస్తుందా లేదా అది వేరే విషయం. అందుకే నిందారోపణ ఉంటారు, నిందలు నాటేస్తారు. అది మొలవచ్చు మొలవకపోవచ్చు, ఇలా అది బాబు వీడియో ఫుటేజ్ చూపించండి అంటే మేము చూపించమంటారు. ఎందుకంటే నింద అబద్ధం అన్నమాట. మరి ఆరోపణ చేసినప్పుడు ఉండాలి కదంటే ఉండదు. అంచేది ఆరోపించిన ప్రతిదీ నిజమవుతుందని చెప్పలేమండి. ఆరోపణలకు ఏముంది, ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు సుప్రభాతంలో 4వ శ్లోకం అమ్మవారికి సుప్రభాతం పాడుతూ ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. వృషశైలనాథ దయితి, 7 కొండలలో వృషశైలం ఒకటి. వృషాచలం, శేషాచలం, గరుడాచలం ఇలావన్నీ ఉన్నాయి కదా, వెంకటాచలం. అలాగే వృషశైలనాథ దయితే, వృషశైలానికి అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి భార్యవమ్మ. తవ సుప్రభాతం, నువ్వు మేలుకో అమ్మ, నీకు ఈ ఉదయం శుభమును కలిగించుగాక. సుప్రభాతం కూడా ఆవిడకి మనం కలిగించేది, ఆవిడే మనకు కలిగిస్తుంది. ఆవిడ మేలుకుంటే అన్నీ శుభంగానే ఉంటాయి. తవ సుప్రభాతం అరవిందలోచనే, అరవిందముల వంటి కళ్ళు కలిగిన దానా నీకు సుప్రభాతం అంటే, లేచేటప్పుడు మనం కూడా అరవిందాల వంటి నేత్రాలతోనే లేవాలి. అంటే విశాలమైన భావాలు, మనస్సు బాగుంటే కళ్ళు బాగుంటాయి, అలా లేవాలి. అప్పుడు రోజంతా బాగుంటుంది. లేచిన వేళ మంచిది కాదు, లేచిన వేళ మంచిది కాదు. వేళలో ఏముండదు, వేళ ఎప్పుడు ఒకటే. వేళలో తేడా ఉంటుందా? ఆ వేళ మన బుద్ధిలో తేడా ఉంటుంది. మనం పొద్దున లేచేటప్పుడు ఆందోళనతో లేచామనుకోండి, జరిగే సంఘటనలు మామూలు కూడా ఎక్కువ ఆందోళన కలిగిస్తాయి. ఎందుకంటే మనం లేవడమే అలా లేచాం, మన దృష్టి అలా ఉంది. రాత్రంతా ఏదో చిక్కగ్గా పడుకున్నాం, పొద్దున్న అలాగే లేచాం. అప్పుడు ఏదో ఇంటికి మనకు కావలసిన వాడు వచ్చినా సరే వాడేమిటో ఎక్కువ అనవసరంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన మనస్సు కారణం, ఆయన అనాల్సిన పని లేదు. మామూలుగా మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, పాలవాళ్ళు ఆలస్యం చేసినా తట్టుకుంటాం. ఎందుకంటే ఆనందంగా ఉన్నాం, ఏవో మాట్లాడుకుంటున్నాం. చిక్కగా ఉన్నాం అనుకోండి, పాలవాడు రాకపోతే చచ్చిపోతున్నాం, ఈ కాఫీ పడకపోతే ప్రాణం పోతాం. అంత కాఫీ గత ప్రాణం అయిపోయిందా? ఎందుకు ఇంత విసుగొచ్చింది అంటే మన మనస్సు ఆనందంగా లేదు. పాలవాడు రాకపోవడం సమస్య కాదు, మన మనస్సు ఆనందంగా లేదు. లేచిన వేళ మంచిది చెడ్డదంటే అది. అంటే లేచేటప్పుడు కాస్త ప్రశాంతంగా 2 నిమిషాలు భగవద్ ధ్యానం చూసుకుని ఏదో శ్లోకం చదువుకుని ఒక పాట పాడుకుని ఏదో రకంగా ఆ రకంగా లేస్తే తవ సుప్రభాతం అరవిందలోచనే భవతు. తవ సుప్రభాతం భవతు అరవిందలోచనే తవ సుప్రభాతం భవతు. అరవిందముల వంటి కళ్ళు కలిగిన ఓ పద్మావతీదేవి నీకు సుప్రభాతమగునుగాక. భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే, ఎంత బాగా చెప్పారో చూడండి. ప్రసన్నమైన ముఖంతో, చంద్రమండలం లాంటి ముఖంతో నిద్రలేవు అమ్మ అన్నారు. ఆవిడ ఎలా లేస్తుంది అని కాదు, మనం అలా లేవాలని. దేవతలను ఆరాధించడం కాదు, దేవతలను అనుసరించాలి. వాళ్ళ లక్షణాలు మనం పుణికి పుచ్చుకునే ప్రయత్నం చేయాలి. మనం నీరసపడిపోయి అవి మనకెక్కడ వస్తాయి, వాళ్ళు దేవతలకి సాగతీయత అంటారు దీన్ని. అలా సాగతీయక్కల వస్తాయి. ఎందుకంటే మనకు రావడం ఇష్టం లేదు. అది వచ్చాయి అంటే ఈ విశాల భావం మొత్తం 3 లోకాలు మన సంతానమే అనుకోవాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇందుకు మన దిక్కుమాలిన మనస్సు అంగీకరించదు. మనదంటూ ఓ ముఠా, దెబ్బ కుఠా, దొంగల ముఠా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ 3 నుండి 4 పెట్టుకుని ఓ ముఠా, ఓ మూట కట్టేసి ఇక వీళ్ళే అంతే, ఇంకా నా ప్రపంచం అంతా ఇంతే. అప్పుడు దుఃఖం కాకపోతే సుఖం ఎలా ఉంటుంది? సుఖం ఉన్నా తాత్కాలికంగానే ఉంటుంది. అదే అంతా ఒకటే అనుకుంటే బాగానే ఉందండి. అందరికీ జరిగినట్టే మన పిల్లలకి ప్రమాదం జరిగింది. అంత దుఃఖం ఉండదు, మామూలుగానే ఉంటుంది. మరి తప్పు చేసినప్పుడు కొన్ని ఉంటాయి. రింగ్ రోడ్లోనేమో 120 స్పీడ్లో వెళ్ళాక ప్రమాదం జరగదు. దానికి గ్రహస్థితి కారణం అంటే ఎలాగ బ్రేక్ అయిపోవడం కారణం, అంత స్పీడ్ కారణం, ఆ బండి కారణం, మన వాడి బుద్ధి కారణం. ఇన్ని కనపడుతుంటే మళ్ళీ వీడికి మనం చెప్పారండి బాబు, ఏం చెప్పారు? అయిపోయాక చెబుతారు ఇవన్నీ, అయిపోయాక చెబుతారండి ఇవన్నీ. శ్రీదేవి జాతకంలో నీటి గండం ఉందని చెప్పేస్తున్నాడు. ముందెందుకు చెప్పలేదండి ఈ సన్నాసులు? ఇందుకే జ్యోతిష్యం మీద నమ్మకాలు పోతాయి. ముందు సూచనప్రాయంగానే ఎవరికైనా పోనీ, సినిమా రంగంలో ఒక మహానటికి త్వరలో ఇలాంటి దుర్మరణం రాబోతుందని ఒక మాట అనొచ్చే కొంపలేమంటుకో. ఒక మహానటి అంటే 3 మంది ఉన్నారు అనొచ్చు. చెప్పేవాళ్ళు దమ్ముంటే అలా చెప్పాలి, అలా చెప్పరండి. రాజీవ్ గాంధీ పోయిన తర్వాత ఆయనకు అలాంటి మరణం ఉంటుందని మేము చెప్పామన్నాడు. అవడ మూతిమి కొట్టేయాలి ఇలాంటి వాళ్ళని పట్టుకుని. అయిపోయాక చెబుతారా వ్యాఖ్యానాలు? ఇక ఆ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ గ్రహాలు అలా, అయిపోయాక నువ్వు చెప్పేది ఏమిటి? కలిపేశాడు ఆయన అన్నీ అక్కడ, 6, 3, 9 చేసేసాడు ఆయన. అందుకే వీటి మీద నమ్మకాలు పోతున్నాయండి. దాని మీద నమ్మకం ఎప్పుడంటే ఏమీ లేకుండా మామూలుగా ఉన్నప్పుడే చూసి
మీకు ఒక ఐదేళ్లలో ఇది పట్టబోతోంది అంటే ఐదేళ్ళు ఆగితే నిజంగా అది పడితే ఖచ్చితంగా అది నమ్మవలసిన విషయం. ఆయన లెక్క సరిగ్గా వేశాడు అనమాట. అంతేకాని అయిపోయిన తర్వాత నేను ఊహించానండి బాగుండదని చెప్పలే, ఇదంతా ఊరికే మాయ మాటలు ఇవన్నీ, దీని ప్రాధాన్యం పెంచుకోవడానికి అనమాట. ఇది కాదండి లెక్క. అది మనం పొద్దున్న చంద్రమండలం లాంటి ముఖంతో ప్రసన్నంగా మనస్సు, ఈ ముఖం చంద్రమండలంలా ఉండడానికి ప్రసన్నంగా ఉండడానికి మనస్సే కారణం. ఆ మనస్సు పొద్దున్న లేచేటప్పుడు బాగుండాలి, రాత్రి పడుకునేటప్పుడు కూడా బాగుండాలి. అందుకే రాత్రి పడుకునేటప్పుడు టీవీ సీరియల్స్ చూడడం, విపరీతమైన పత్రికలు ఏవో పడ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి ముఖ్యంగా వాట్సాప్లో వచ్చారు మెసేజ్లు అన్నీ చూడడం అది పనికిరాదు. ఎందుకంటే అనేక రకాలు వస్తాయి, ఏమొస్తాయో మనకు తెలియదు, మంచివే వస్తాయి అనుకోవద్దు. అనేక రకాలు పంపిస్తారు, మనకు ఆసక్తి ఆపుకోలేక ఓ నొక్కు నొక్కుతాం, పేక పేక నొక్కినట్టు అవుతాం. అది మనసులో పడింది. అందుకని హాయిగా స్మార్ట్ ఫోన్ అయినా ఏ ఫోన్ అయినా ఎటువంటి వాళ్ళైనా సరే వాడు దేవుడు ఫోటోతో ఫోన్లో చాలామంది ఉంటాయి. ఆ ఫోన్లో ఒక్కసారి ఆ ముందు కనకదుర్గాదేవి బొమ్మ వెంకటేశ్వర బొమ్మ చూసి దండం పెట్టుకుని మాత సమస్త జగతం పడుకో అంతే, ఇంకా ఆలోచించకు. ఆ దృశ్యమే మనసులో ఉండాలి, అప్పుడు కళలు కూడా మంచిగా వస్తాయి, ప్రొద్దున కూడా ప్రశాంతంగా లేస్తాం. అందుకే పడగదిలో తప్పనిసరిగా దేవుడు ఫోటో ఉండాలి. ఇలా మంచమే పడుకునే ఒక్కసారి చూసి దండం పెట్టుకుని పడుకోవాలి. వీలైతే లక్ష్మీ నృసింహ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. అసలు కనీసం రోజుకు ఒక శ్లోకం రెండు శ్లోకాలైనా చదువుకోవాలి. ఈ తాపత్రయాలన్నీ వదిలించి చాలా గొప్ప స్తోత్రం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. సంసార వృక్షమ కబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆరుక్ష్య దుఃఖ ఫలినం పతతో దయాళో, ఆరుక్ష్య దుఃఖ ఫలినం పతతో దయాళో, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని నాయన నాకు ఒక్కసారి నీ చెయ్యి తోడివ్వయ్యా, నీ చెయ్యి అందివ్వయ్యా, నూతిలో పడిపోయానయ్యా, నన్ను లాగవయ్యా అని ప్రశాంతంగా భగవదాశ్చర్యాన్ని కోరుతూ శరణాగతికి అంకితమైపోయి రాత్రి పడుకుంటే వాడు ప్రశాంతంగా నిద్రలేస్తాడు. అసలు ఆ రాత్రి వాడికి భగవంతుడు చెయ్యి ఇచ్చి పైకి లాగినట్టుగా కర కూడా వస్తుంది. యద్భావం తద్భవతి, ఏ భావంతో మనం ఉంటామో అదే జరుగుతుంది. మన భావాన్ని మార్చుకోవాలి, ప్రపంచాన్ని మారుద్దామని చూడొద్దు. తవ సుప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే. ఇప్పుడు చూడండి, విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దజితే దయానిధి. అమ్మవారిని దయానిధి అన్నాడు. దయకు నిధి లాంటి దానివి, నిధి అంటే ఇంకా తరగనిది అని అర్థం కదా, తరగనిది నిధి. దయకి నిధి అంటే ఆవిడ ఎంత దయ్యానో చూపిస్తుంది. ఎవరి మీదట? మామూలు వాళ్ళ మీద కాదుట. విధి శంకర ఇంద్రవనితాభిహి అర్చితే, విధి వనిత, శంకర వనిత, ఇంద్రవనిత వీళ్ళందరి చేత ఆవిడ అర్చింపబడుతుంది. విధి వనిత అంటే విధి అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని వనిత అంటే సరస్వతీదేవి, శంకర వనిత అంటే గౌరీదేవి, ఇంద్రవనిత అంటే శచీదేవి. సరస్వతీదేవి, పార్వతీదేవి, శచీదేవి మొదలైన వాళ్ళంతా నిన్ను సేవిస్తున్నారమ్మా అని లక్ష్మీదేవిని గురించి చెబుతున్నారు. ఇక్కడ మన దేవతా స్తోత్రాల్లో ఇది ఒక విశేషం, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పారు కదండి స్పష్టంగా, లక్ష్మీదేవి అందరికంటే గొప్ప అనకూడదు, అలాంటి అవకాశాలు లేవు నాయన. నువ్వు నామాలు ఎట్టద్దు ఇక్కడ ఎవరికి, మనం ముద్రలేయకూడదు, మన నామాలు ఎట్టకూడదు, అలాంటి అవకాశాలు లేవు. దేవతా రూపాలు అన్నీ కూడా భావనాత్మకాలే. ఏ రూపం ఎక్కువ ఏ రూపం తక్కువ అంటే ఎవరూ చెప్పలేరు. క్షణం విరామంలో తేల్చే విషయం కాదు ఇది. మనం గుర్తులు అటనామాలు నిలువునామాలు పెట్టడానికి వీల్లేదు, దాన్ని బట్టి దేవతల రూపాలు నిర్ణయించవద్దు. ఎక్కువ తక్కువ అసలే చెప్పదు. తవ సుప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధి. ఈ శ్లోకంలో అన్నన్న స్వామి అమ్మవారిని, పద్మావతీదేవిని, పార్వతీదేవి, సరస్వతీదేవి, శచీదేవి మొదలైన దేవతా స్త్రీలందరూ సేవిస్తున్నారు అని చెప్పి, మరి అదే లలితా సహస్రంలో సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, లలితాదేవి గౌరీదేవి అక్కడ కూర్చొని ఉంటే ఇటువైపు లక్ష్మీదేవి ఇటువైపు సరస్వతీదేవి వింజామరలతో సేవిస్తున్నారని చెప్పాడు. ఎక్కడికంటే ఎక్కువ ఇంకా సేవ. పోనీ వీళ్ళిద్దరి గురించే చెప్పారండి, సరస్వతీదేవి గురించి చెప్పలేదు. ఆవిడ ఎప్పుడూ చాకరీ చేయవలసిందే లక్ష్మీదేవికో గౌరీదేవికో, ఆ మాట తప్పండి. కవిగా నేను అసలే ఒప్పుకోను, మా అమ్మవారు సరస్వతీదేవి, మేమెందుకు ఒప్పుకుంటాం, మా పార్టీ మాకుంది.
మాది హంస గుర్తు ఎన్నికల్లో పోటీ చేస్తే. అందుకని మా పార్టీ మాకుంది, మా అమ్మవారు మాకుంది, మాది సరస్వతి పార్టీ. మేమెందుకు ఒప్పుకుంటాం? మా అమ్మవారిని వీళ్ళు సేవించడం కాదండి, సరస్వతీదేవిని, పార్వతీదేవి, లక్ష్మీదేవి సేవించడం కాదండి, వాళ్ళ భర్తలే సేవిస్తున్నారు. మా అమ్మవారు అంత గొప్పది, పార్వతీదేవి కంటే, లక్ష్మీదేవి కంటే మా సరస్వతీదేవి ఇంకా గొప్పది. దానికి ప్రమాణం ఉంది. యా కుందీందు తుషారకారథ బళాయా శుభ్ర వస్త్రాన్విత, యా వీణాభరదండ మండితకరా, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపక. దానికి తిరుగులేని ప్రమాణం ఉంది. మల్లె మొగ్గల్ లాంటి పలువరుసతో అందంగా వీణ వాయించే మా సరస్వతీదేవిని సేవించేవాళ్ళు లక్ష్మీదేవి, పార్వతీదేవి, శచీదేవి కాదండి, వాళ్ళ భర్తలు కూడా సేవిస్తున్నారు. యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా వందిత. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు మొదలైన వాళ్లే నేను సేవిస్తున్నారు. ఆడవాళ్ళను ఆడవాళ్ళు సేవిస్తే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా? ఆడవాళ్ళను మగవాళ్ళు సేవిస్తే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా? ఆ ప్రకారం తర్కం కూడా మా అమ్మవారి పార్టీయే గెలిచింది, సరస్వతి ఎక్కువ కాదని ఎవరు అంటారు? తర్కం శుభ్రంగా ఉంటే వాళ్ళ భర్తనే సేవిస్తున్నారు మా అమ్మవారిని. మరి ఇప్పుడు ఎవరు తక్కువ ఉంటారు, మీరు ఎవరు ఎక్కువ ఉంటారు? ఇదే హిందూ సంస్కృతిలో విశిష్టత. ఇక్కడే మనం రూపభేదాల జోలికి వెళ్ళి అనవసరంగా బురదలో కూరుకుపోకూడదు. ఈ దేవుడు ఎక్కువ, ఆ దేవుడు తక్కువ అని మాట్లాడుతున్నా అంటే అంతకంటే మూర్ఖుడు ఇంకోళ్ళు లేడు. నీ ఉపన్యాసం చాలించి పక్కనకి వెళ్ళమని చెప్పాలి. ఎందుకంటే రూపార్చన, రూపాభిమానం, ముద్రలు, నామాలు పెరిగిన కొద్దీ ఇదే వస్తుందని ప్రమాదం నేను అన్నీ ఊహించే చెబుతున్నా. ఇప్పటికే పెరిగింది ఆ ప్రమాదం. ఇక అర్చన విధానాలు మారిపోతాయి, ఆలయ సంప్రదాయాలు మారిపోతాయి, పెత్తనాలు పెరిగిపోతాయి. ఎవరు స్వామీజీలు వరకుంటారు? ఎవరు ప్రమాణాలు వరకుంటాయి? అన్నీ కల్పించేస్తారు. సంస్కృతంలో శ్లోకం రాయడం ఎంతసేపు అండి? ఒక దెబ్బ ఈ ఆకు తీసి ఆకు పెడితే అయిపోయాయి. అందులో మా పండితుల దగ్గర మేము పూటకు 30 శ్లోకాలు రాస్తాం. ఇక్కడ పౌరుషం వస్తే ఇంకా ఎక్కువ రాస్తాం. నమ్మడానికి వీల్లేదండి. ఒక్కటే ఎప్పుడు భారతీయ సనాతన ధర్మం చెబుతున్న మాట, యదృశ్యం తన్నశ్యం. నువ్వు బ్రహ్మను, విష్ణువును, సరస్వతను, లక్ష్మను, గౌరను, లలితను, అన్ని రూపాలు అదృశ్యములే. దృశ్యం తన్నశ్యం. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్య, నిరంతర, ఆది శాశ్వతం. ఆ రూపానికి అపురూపమైనటువంటి అరూపానికి నిర్గుణానికి ఈ సగుణం ఒక లెక్క. నీ ఇష్టం వచ్చిన రూపం ఆరాధించుకో. అందుకే మన స్తోత్రాల్లో ఏ దేవతను గురించి చెప్పేటప్పుడు ఆ దేవతే అందరికంటే అధికం చెబుతారు. అది దాన్ని అర్థవాదం అంటారు. తర్కశాస్త్రం ప్రకారం అర్థవాదం అంటారు. అంతకు మించి దాన్ని నమ్మకూడదు, సిద్ధాంతం చేయకూడదు. అర్థవాదాలు సిద్ధాంతాలు కావు. అర్థవాదం అంటే ఆ విషయం పట్ల నీకు ఒక శ్రద్ధ భక్తి కలిగించడం కోసం చెప్పిన మాట. అంతవరకు ఈ క్షేత్రానికి ఎడితేనండి ఇక సమస్తము అంటారండి. అది కేవలం అర్థవాదం. అది ఇక సమస్తము చిటికలేసినంత తేలిక కాదు. అది చిటికలే ఊరికే వాయడం, అక్కడ ఏముండదు. అక్కడ ఇటకలు ఉంటాయి, ఈయన చిటికలు ఎత్తు ఉంటాడు. ఇక్కడ చాలా తేలిక. ఈ వెంటనే పడిపోతారు జనం, వెంటనే ఓ బస్సు. అంత తేలిగ్గా ఉండదు అది. కానీ దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ఆయన ఊరికే చెప్పాలి, ఆయన అనక్కలేదు మనం. ఆయన కొంచెం అతిశయోక్తిగా చెప్పు ఉండొచ్చు, కానీ అక్కడికి వెడితే దాని ప్రయోజనం పరిమితంగా ఉంటుంది. ఇంకా విపరీతాలు చెప్పకూడదు. అదే జనాన్ని మాయలో పడేయడం అంటే. దాని ప్రయోజనం దానుకుంటుంది. అంత కాశీయాత్ర చేశాక అక్కడ 9 రోజులు 10 రోజులు ఉన్నాక మనసులో రవ్వంత మారిపోయినా రాత్రి వాడు మనిషే బండరాయా. పోనీ చేయనండి, బస్సాలు చేయనండి, వస్తుందేమో చూద్దాం. మొత్తం మీద యాత్ర అనేది మనస్సు మారడానికి, చిత్తశుద్ధి ఏర్పడడానికి. సమస్త ప్రపంచం ఒకటే. మనకు తల్లి ఎవరు? పార్వతీదేవి. తండ్రి ఎవరు? మహేశ్వరుడు. మనకు బంధువులు ఎవరు? శివభక్తులందరూ. ఈ భావం ఏర్పడడానికి. అంతేగాని నేను కాశీకి 16 సార్లు వెళ్ళాను అని చెప్పేసి మళ్ళీ ఓ సన్మాన సభ పెట్టించుకోవడానికి కాదు ఇది. ఇంకోటి ఎవడో 17 సార్లు వెళ్ళిన వాడు ఉంటాడు, వాడు ఇంకాస్త పెద్దదండ అయించుకుంటాడు. ఇది మళ్ళీ గర్వాలకి, అహంకారాలకి దారితీసింది. జరుగుతున్న భాగవతాలే అవి. అయ్యప్ప కొండ సహా అన్నీ ఇలాగే అవుతున్నాడు. నేను 30 సార్లు వెళ్ళా, 40 సార్లు వెళ్ళా, ఇంతకంటే పెద్ద స్వామి, అంతకంటే పెద్ద స్వామి. అయ్యప్ప స్వామి కంటే ఎవరు పెద్ద స్వాములు కాదు కదా. ఆయన అక్కడే ఉంటున్నాడు. ఆయన మన ప్రవర్తన వల్ల సమాజంలో మార్పు రావాలి. మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నామంటే, మనం ఒక కార్యాలయంలో పనిచేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో లంచం పుచ్చుకోకూడదు, పని విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఆయన ఆ దీక్షలో ఉండడం వల్లే మహానుభావుడు అలా ఉన్నాడండి. ఆయనలాగే ఆఫీసులో అందరూ ఉంటే కార్యాలయాలన్నీ బాగుపడతాయండి అని జనానికి అనిపించాలి. భక్తి ప్రయోజనం అది.
కానీ పత్రికలు చూస్తుంటే ఏడుపు వస్తుంది. నిజంగాను ఈ నేరస్తులు బొమ్మలు అప్పుడప్పుడు వేస్తారు చూడండి, పోలీసులు వెనకాల నిలబడి ఉంటారు, దిగులు మొహాలు వేసుకుని దీక్షల్లో ఉండేవాళ్ళు కనపడుతున్నారండి ఆ బట్టలు. ఆ బట్టలకు ఎంత అవమానము, సాటి దీక్షాపరులు ఆలోచించి ఇటువంటి వాళ్ళని చీడ పురుగులు ఏరినట్టు ఏరిపారయ్యారండి. మళ్ళీ వాడిని అందులోకి రానివద్దండి. సరే, మొత్తం దీక్షకు అవమానం ఇది. ఈ దొంగ దీక్షలకి ముగింపు పలికి దీక్షల ద్వారా భారతదేశాన్ని రక్షించే ప్రయత్నం చేద్దామండి. సెలవు.